అందరికి నమస్తే అండి వైఎస్ షర్మిళ గారు తెలంగాణ రా తెలంగాణ రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగారు ఒక రకంగా పార్టీ పెట్టి మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేయడం అంటే తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి అన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయడం రేవంత్ రెడ్డి గారు కూడా చేశారు పాదయాత్ర కానీ అన్ని అంత మైల్స్లో రీచ్ అవ్వాల అంత మైల్ అది రీచ్ అవ్వలేదు కానీ షర్మిళ గారు మాత్రం మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు చేశారు నడిచారు అలాగే ప్రతి వారం కూడా రైతుల కోసము యువత కోసము రకరకాల వర్గాల కోసం పోరాడారు భారీ బహిరంగ సభలు పెట్టారు చాలా ఖర్చు చేశారు గ్రౌండ్ వర్క్ చేశారు కొన్ని నియోజకవర్గాల్లో కొత్త నాయకత్వాన్ని ఎంకరేజ్ చేశారు టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా దూకుడుగా వెళ్ళారు కేసులు ఎదుర్కొన్నారు పోరాడారు ఉద్యమాలు చేశారు ఇన్ని చేసి ఎన్నికల టైంలో తుస్మైనది సో ఇప్పుడు దాని మీద ఆ పార్టీలోనే భిన్న స్వరాలు వస్తున్నాయి ఆ పార్టీలో నాయకులకే నచ్చలే షర్మిళా గారు తీసుకున్న నిర్ణయం నిజానికి షర్మిళా గారు తీసుకున్న నిర్ణయం నిజమైన కేసీఆర్ అయితే యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే షర్మిళ గారు పోటీ షర్మిళ గారి పార్టీ పోటీ చేయడం వలన ఓట్లు చీని అది కాంగ్రెస్ పార్టీకి నష్టం తెస్తుంది బీఆర్ఎస్ పార్టీకే ప్రయోజనం ఉంటుంది సో అది ఆలోచించే షర్మిళ గారు పోటీ పోటీ నుంచి తప్పుకున్నారు కానీ ఇప్పుడు షర్మిళ గారి మీద రివర్స్ అవుతున్నారనమాట ఆ పార్టీలో నాయకులు చాలామంది షర్మిళా గారిని మేము పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాం అని సాక్షాత్తు ఆ పార్టీలో కీలక నేత గట్టు రామచంద్రరావు గారు చెప్తున్నారు గట్టు రామచంద్రరావు గారు ఒకప్పుడు వైసీపీలో కూడా యాక్టివ్గా పనిచేశాడు ఆయన మేము షర్మిళా గారిని వైఎస్ఆర్టీపీ పార్టీ నుంచి అలాగే తెలంగాణ నుంచి బహిష్కరిస్తున్నాము ఆమెకు వైసీ వై సారీ వైఎస్ఆర్టీపీ పార్టీకు ఆమెకు సంబంధం లేదు అలాగే తెలంగాణకు ఆమెకు సంబంధం లేదు మా ఇది మా పార్టీ మేము ఇంకా రాజకీయం చేస్తాము షర్మిళ గారిని ఇంకా పార్టీలో అడుగుపెట్టనివ్వము అని చెప్పి ఆయన చెప్తున్నారనమాట సంచలన వ్యాఖ్యలు ఒక రకంగా షర్మిళ ద్రోహి ఆమెను నమ్మి మోసపోయాం రాజశేఖర్ రెడ్డి బిడ్డ అని గౌరవించాం ఇన్నాళ్ళు ఆమెను నమ్మితే తడిగుడ్డతో గొంతులు కోశారు అని గొట్టు రామచంద్రరావు షాకింగ్ కామెంట్స్ చేశారు తెలంగాణ సమాజంలో షర్మిళకు చోటు లేదు ఆమెను బహిష్కరించాలి అని పిలుపునిస్తున్నా వైటీపీ తమది షర్మిళను పార్టీ నుంచి కూడా బహిష్కరిస్తున్నాం అని గొట్టు రామచంద్రరావు సంచలన ప్రకటన చేశారు ఇక మీదట నుంచి షర్మిలతో వైటీపీకి ఎటువంటి సంబంధమూ లేదని అసలు ఆమెకు పార్టీలో సభ్యత్వం కూడా లేదని ఆరోపించారు రెండు మూడు రోజుల్లో పార్టీలో ముఖ్య నాయకులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాము అని గొట్టురామచంద్రరావు చెప్పారు తెలంగాణకు షర్మిల నాయకత్వం అవసరం లేదని కాంగ్రెస్ మద్దతు అడగక ముందే ఎందుకు మద్దతు ఇస్తామని షర్మిల ప్రకటించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు భవిష్యత్తులో షర్మిళ ఎక్కడి నుంచి పోటీ చేసినా మేము ఓడించి తీరుతామని అని చెప్పారనమాట ఇంకా షర్మిలతో పోలిస్తే కేఏ పాల్ నయం అని సెటైర్లు వేశారు సో నిజానికి షర్మిళ గారు ఒక తీసుకున్నది ఒక సంచలన నిర్ణయం ష పెద్ద నిర్ణయం పోటీలు ఎందుకంటే ఆమె పార్టీని సీరియస్గా తీసుకున్నారు సీరియస్ పాలిటిక్స్ చేశారు ఏదో పార్టీ పెట్టేసి టైంపాస్ పాలిటిక్స్ చేసి ఏదో పదిహేను రోజులకు ఒకసారో నెల రోజులకు ఒకసారో మీడియా ముందుకు వచ్చి హడావుడి చేసి ప్రెస్ మీట్లు పెట్టి అలా ఉంటే వేరు కానీ ఆమె జనంలోకి వెళ్ళిపోయారు కదా పార్టీ పెట్టడము పెట్టి పెట్టడమే ఒక రెండు మూడు నెలలు గ్యాప్ తీసుకొని జనంలోకి వెళ్ళిపోయారు జనంలోకి వెళ్ళారు అంటే ఇంకా సీరియస్ పాలిటిక్స్ మొదలైనట్టే అంత సీరియస్ పాలిటిక్స్ చేసి ఆమె పోటీ నుంచి విరమించుకున్నారు అంటే ఖచ్చితంగా తన పార్టీలో ముఖ్య నాయకులతో చర్చించాల్సింది ఒకటికి రెండు సార్లు చర్చించాల్సిందే అలా చర్చించారా లేదా అలా చర్చించినా ఈ గొట్టు రామచంద్రరావు లాంటి వాళ్ళు ఏమైనా తిరుగుబాటు చేశారా వద్దన్నారా లేదు ఆయన ఆమె ఏకపక్ష నిర్ణయం మేరకు పోటీ నుంచి విరమించుకున్నట్టు చెప్పారా సో ఇదంతా ఓవరాల్గా చూస్తుంటే షర్మిళా గారి రాజకీయ భవిష్యత్తు మీద ఎఫెక్ట్ పడుతుంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే షర్మిళా గారికి ఇబ్బంది లేదు ఆమెను పార్టీలోకి తీసుకొని కీలకమైన బాధ్యతలు ఇస్తారు ఏపీ బాధ్యతలు ఇస్తారు తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణలో కాంగ్రెస్ ఓడిపోతే షర్మిళా గారిని పట్టించుకోరు ఎవరు షర్మిళా గారి రాజకీయ భవిష్యత్తు క్లోజ్ అయిపోయినట్టే ఆంధ్రప్రదేశ్ను కూడా సీరియస్ తీసుకోరు వాళ్ళు కర్ణాటకలో గెలిచాక తెలంగాణను సీరియస్గా తీసుకున్నారు తెలంగాణను గెలిచాక ఏపీని సీరియస్గా తీసుకుంటారు సో ఇక్కడ ఆగిపోయింది అనుకోండి తెలంగాణలో గెలుపు లేదనుకోండి ఏపీని కూడా పట్టించుకోరు అప్పుడు సో అందుకే తెలంగాణలో ఏం జరుగుద్ది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపు మీద షర్మిళా గారి రాజకీయ భవిష్యత్తు ఆధారపడింది